ప్రస్తుతం మనం ఫ్రెండ్స్ ఫౌండేషన్ హోమ్లో ఉన్నామండి. ఈ హోమ్ని ఒక ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేయటం జరిగింది. మరి దీనికోసం ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు రంజిత్ గారు. మరి వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంటి, సమస్యలు ఏంటి, ఈ హోమ్ని ఎలా నడిపిస్తున్నారు, ఇలాంటి ఎన్నో విషయాల్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం, చర్చించుకుందాం. మరి మనతో పాటు ఉన్నారు రంజిత్ గారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రంజిత్ గారు నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? ఫైన్ మ్యామ్, బాగున్నాం. 52 మంది పిల్లలు, ఇప్పుడు చుట్టూ అయితే కొంతమంది పిల్లలే ఉన్నారు, కానీ 52 మంది పిల్లలు ఈ హోమ్లో ఉన్నారు, చూసాము, చాలా బాగుంది. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ హోమ్? ఇది స్టార్ట్ చేసి 2010లో స్టార్ట్ చేసినాం మేడం. 2010లో ఒక 3 పిల్లలతో స్టార్ట్ చేసాము. ఇది స్టార్ట్ చేయడానికి మెయిన్గా నా పర్సనల్ లైఫ్ అంటే నేను పడిన కష్టాలు, నేను పెరిగిన విధానం, సో నేను చాలా ఇట్ వాజ్ లైక్ ఎ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. దట్స్ హౌ ఒక 3 పిల్లలతో 2010లో స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని రన్ చేస్తున్నారు. 52 మంది పిల్లలు చదువుకోవాలంటే చాలా కష్టతరమైనటువంటి విషయమే. మరి వీళ్ళందరూ ఎలా చదువుకుంటున్నారు? గవర్నమెంట్ స్కూల్లోనా, ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారా? వీళ్ళ జీవనం ఎలా? పిల్లల్ని అంటే లైఫ్ జీవితంలో ప్రతి ఒక్కరికి చదువు అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ అనేది. సో ఎంత భారమైనా కూడా పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు గొప్ప అనేది కాదు, కానీ అంటే ఇంగ్లీష్ మీడియం స్కిల్స్ రావాలి అంటే చాలామంది ప్రైవేట్గానే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అదే వేళలో ఒక మా హోమ్లో 52 మంది ఇంతమంది ఉన్నా కూడా అందరం ఒక ఫ్యామిలీగా ఉంటాము, ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది. సో అట్లాగే ఎదుగుతూ నా పిల్లలందరూ కూడా ఒక మంచి చదువుకోవాలన్న ఉద్దేశంతో అందరినీ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయించి ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నాను. మీకున్నటువంటి లక్ష్యం ఏంటి, ఈ హోమ్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళాలంటే ఎలా అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే డెఫినెట్గా అది ఇది 9th ఇయర్ మేము స్టార్ట్ చేయబట్టి ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడ్డాము. అంటే ప్రజెంట్గా మేమైతే ఉంటుంది రెంటెడ్ ప్రెమిసెస్లో మేడం. సో 2 బాయ్స్కి సపరేట్ హౌస్, గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ హౌసెస్, సపరేట్ స్టాఫ్, వాళ్ళకి వంట చేసే వాళ్ళు సపరేట్, కానీ మ్యాక్సిమమ్ నాకు చేతనైనంత వరకు ద బెస్ట్ నేను ఇవ్వగలుగుతున్నాను పిల్లలకి. అదే ఇంకా ఫర్దర్ కూడా ఇప్పుడు ఇబ్బందులు పడేది ఏంటంటే మెయిన్గా అంటే రెంటెడ్ ప్రెమిసెస్లో ఉంటా ఉన్నాం, వాళ్ళు 2 మంత్స్కి ఒకసారి రెంటల్ పెంచమని, 6 మంత్స్కి ఒకసారి, ఎలాంటి ఇబ్బందులు ఆర్థికంగా ప్లస్ ఫుడ్ కానీ ఎడ్యుకేషన్ కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇంకొంచెం బెటర్గా అంటే చిన్న చిన్న డొనేషన్ చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు, హెల్ప్ చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు మేడం. అంటే మా ఉద్దేశం ఏంటంటే బాయ్స్కి గర్ల్స్ సపరేట్గా వాళ్ళకంటూ దేర్ వాళ్ళకి ఓన్ ప్రెమిసెస్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకసారి అది అయిందంటే ఐ థింక్ సగం బర్డెన్ తగ్గుతుంది. సో పే చేసే రెంట్స్ తోటి ఇంకొక 10 మంది పిల్లల్ని మేము పెంచుకోవచ్చు, హెల్ప్ చేయవచ్చు అన్న ఆలోచన ఉండింది. సో నేను బ్రతికున్నంతకాలము నా పిల్లలందరికీ ద బెస్ట్, అలాగే వాళ్ళు ఎంతవరకు చదువుకుంటారు అంతవరకు చదివించి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంకా హైయర్ స్కిల్స్ వాళ్ళకి ఇంకేం చదువుకోవాలన్న అంతవరకు శ్రేయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాను మేడం. సో పిల్లల కోసము అంటే వస్తుంగా పెద్ద పిల్లలు కూడా ఉన్నారు, సో వాళ్ళకి తెలియదు కొన్నిసార్లు నేను ఎంత కష్టపడతామో, లేకపోతే స్టాఫ్గా వాళ్ళకి కావాల్సిన అన్నిటివి ఏర్పాటు చేయడానికి. సో కొన్నిసార్లు షేర్ చేసుకోండి పిల్లలకి, సో వాళ్ళు ఎందుకంటే ఐ వాంట్ టు సీ దేర్ యూనో హ్యాపీనెస్ అట్లాగా. సో అన్నీ కూడా ప్రొవైడ్ చేయగలుగుతూ ఉన్నాం. సో భవిష్యత్తులో కూడా ఇంకా బెస్ట్గా ఇచ్చేసి వాళ్ళని ఒక ఉన్నత స్థాయిలో చూడాలన్నది ఆశ, అదే ఉద్దేశంతో స్టార్ట్ చేసినాము, అదే వేళలో ప్రస్తుతానికి నడుస్తూ ఉన్నాం. సో అంటే ముఖ్యంగా మీరు విద్యకి ప్రాధాన్యత ఇవ్వాలనేటటువంటి ఒక ఉద్దేశం కదా, అంటే ఎందుకు అంటే ఒక విద్య అందరికీ కావాల్సినటువంటిదే, అది ఉంటేనే అందరం కూడా అభివృద్ధి చెందుతాము, దీని మీదనే ఎక్కువగా ఫోకస్ చేయడానికి అసలు కారణం ఏంటి? అంటే చదువు అనేది ఒక వ్యక్తి ఇండిపెండెంట్గా నిలబడడానికి హెల్ప్ చేస్తుంది. అంటే
చదువుకున్నంత మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది అనేది ఒక్కొక్కసారి నమ్మను. ఇట్ హ్యాపెన్స్, రావచ్చు రాకపోవచ్చు. కానీ ఒక వ్యక్తి చదువుకోగలిగితే డెఫినెట్గా భవిష్యత్తులో తన కాళ్ళ మీద తను నిలవగలిగాడు. సో చదువు లేకపోతే కష్టం పెట్టాం. సమాజంలో కూడా ఎంతోమందిని చూస్తూ ఉన్నాం, స్పెషల్ అమ్మాయిలు, అబ్బాయిలు కూడాను, వాళ్ళు పడే కష్టాలు చదువు లేకపోవటం వలన. సో చదువు చాలా ఇంపార్టెంట్ మేడం. సో ఒక విషయం ఏంటంటే దే కెన్ స్టాండ్ ఆన్ దేర్ ఓన్ ఎడ్యుకేషన్ ఉంటే. ఎస్, అంటే మీరు చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డారు, ఆ కష్టాలు ఈ పిల్లలు కూడా పడకూడదు అన్నది ఒక మీకు ఉద్దేశము, దాంతోనే ఈ హోమ్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు మీరు పడినటువంటి ఆ కష్టాలు అసలు ఏంటి, ఎందుకు మీరు అన్ని కష్టాలు పడాల్సి వచ్చింది? చిన్నప్పుడు ఒక్కోస్ మాది మన మా నాన్నగారు అమ్మగారు చాలా పేదరికంలో, నేను చిన్నప్పుడు వాళ్ళు చాలా పేదరికంలో ఉండే. లేటర్గా నాన్నగారు చనిపోయారు. మా అమ్మమ్మగారు తీసుకొని నన్ను ఒక గవర్నమెంట్ హాస్టల్ వేశారు మేడం. నేను చిన్నప్పుడే 3 ఇయర్స్ 4 ఇయర్స్లోనే వాళ్ళు పురుగులన్నం పెట్టేవాళ్ళు, మజ్జిగ పోసుకొని చిన్న పప్పు వేసేవాళ్ళు మేడం. సో తర్వాత కొన్ని మజ్జిగ పోసేవాళ్ళు, మజ్జిగ పోసుకొని ఇట్లాగ అన్నం కలుపుతూ ఉంటే ఓ తెల్లగా పురుగులు ఏంది ఇంత పొడిగి ఉండేవి తేలి. ఒక్కొక్కసారి ఆకలితోటి కళ్ళు మూసుకొని అట్లాగే తినేది. అలాంటి కష్టాల్లో ఉండొచ్చు నేను మేడం. చదువుకోవాలని ఆశ ఉంటుంది, బుక్స్ కొని ఇచ్చేవాళ్ళు ఉండేవాళ్ళకి, బట్టలు వేసుకోవాలని ఆశ ఉంటుంది, చినిగిపోయిన బట్టలు మళ్ళీ వాటిని మాస్కులు వేసుకొని రీస్టిచ్ చేసుకొని వేసుకునేవాడిని. సో అలాంటి కష్టాలు చాలా అనుభవించినాను మేడం. సో అదే మెయిన్ రీజను, నాలాగా కష్టపడొద్దు పిల్లలు, నాలాగా ఇబ్బంది పడొద్దు అన్న ఉద్దేశంతోనే నేను నా జీవితాన్ని డెడికేట్ చేసుకోవటం జరిగింది. ఎస్, ఇక్కడ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. హాయ్, నీ పేరు? లావణ్య. లావణ్య, ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్ చదువుతున్నావు. బాగా చదువుకుంటున్నావా? మరి పెద్దయ్యాక ఏమవుతావు? టీచర్. వావ్, అందరికీ పాఠాలు చెప్పేస్తావా? నీ పేర్రా? హెప్సిబా. మరి నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 6th క్లాస్. 6th క్లాస్. ఏ స్కూల్లో? ఆనంద జ్యోతి హై స్కూల్. మరి ఇక్కడ నేను బాగా చూసుకుంటున్నారా? ఎలా ఉంది ఇక్కడ? బాగుంటుంది. చాలా బాగుందా? అన్న వాళ్ళ అక్క వాళ్ళు అందరూ మంచిగా ఉంటారు. మాకు ఏది లేదన్న ఏది లేదన్నా ఇస్తారు. ఏ బాధలోనా మంచిగా చూసుకుంటారు మమ్మల్ని, ఏ బాధ రాకుండా. నాకు వీళ్ళందరితో ఉండడం చాలా ఇష్టం. బాగుంది అయితే ఇక్కడ. నీకు నీ పేరేంట్రా? అంజలి. అంజలి, ఏ క్లాసు? 5th క్లాస్. 5th క్లాస్ చదువుతున్నావు. ఓకే, ఎలా ఉంది ఇక్కడ నీకు హోమ్లో? చాలా బాగుంది. డాడీ ఎలా చూసుకుంటారు? చాలా బాగా చూసుకుంటారు. బాగా చూసుకుంటున్నారా? చూసుకుంటారు. ఓకే, మరి పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నారు? డాక్టర్. డాక్టర్, వా. మీ హోమ్లో ఉన్న పిల్లలు టీచరు, డాక్టరు, చాలా అంబిషన్స్ ఉన్నాయి వాళ్ళకి. అంటే వీళ్ళందరూ కూడా మంచిగా పెద్దయిన తర్వాత చదువుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి మీకు చాలా సపోర్ట్గా ఉంటారని నాకు అనిపిస్తుంది. అవును మేడం, అది అస్తవే దే ఆర్ గ్రోయింగ్ అప్ యాక్చువల్లీ. సో ప్రతి ఒక్కరికి వాళ్ళకంటూ వాళ్ళ ఓన్ అంబిషన్స్ ఉన్నాయి. నేను డాక్టర్ అవ్వాలంటారు, ఇంజనీర్ అవ్వాలంటారు, ఆర్మీ అవ్వాలంటారు. సో దే హ్యావ్ అదే వేలో మేము కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం పిల్లల్ని. ఎందుకంటే ఒక ఎవరికైతే ఒక అంబిషన్ ఉంటుందో వాళ్ళ ఇంట్రెస్ట్లో కూడా చదివిస్తే డెఫినెట్గా దే కెన్, వాళ్ళు రాణించగలరు అన్న ఆలోచన మేడం. అదే వేళ ఎంకరేజ్ చేస్తున్నాం పిల్లల్ని. హాయ్ రా, నీ పేరు? హవిలాక. ఏ క్లాస్ చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. వచ్చేసా. ఏ గ్రూప్ తీసుకున్నావు? బైపీసీ. ఏంటి నువ్వేమవుదాం అనుకుంటున్నావు? డాక్టర్. డాక్టర్, అందుకే బైపీసీ తీసుకున్నావు? అవునక్క. చాలా ఇంట్రెస్టా డాక్టర్ అంటే? నీ పేర్రా? కీర్తన. కీర్తన, ఏ క్లాస్? కీర్తన 10th క్లాస్. 10th క్లాస్. 10th క్లాస్ అయిపోయాక డాక్టర్ అవుదామని చూసి. నువ్వు కూడా డాక్టర్? డాక్టర్ అవుతావు నువ్వు కూడా. ఇక్కడ కొంతమంది అబ్బాయిలు కూడా ఉన్నారండి అమ్మాయిలతో పాటు, మరి ఆ అబ్బాయిల్ని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మనం. హాయ్ నాన్న. హాయ్ మ్యామ్. ఏం పేరు నీ పేరు? మై నేమ్ ఇస్ మనోజ్. మనోజ్. మనోజ్, ఏ క్లాస్ చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఏ గ్రూప్? సిఎస్. ఏంటి ఏమవుదాం అనుకుంటున్నావు నువ్వు పెద్దయిన తర్వాత? పెద్ద అయిపోయావు ఆల్రెడీ.
రైల్వే ఆఫీసర్. ఎలా ఉంది ఇక్కడ హోమ్లో? బాగుంది మ్యామ్, ఫ్యామిలీ మంచిగా ఉంటుంది. ఇల్లు లాగానే ఇంటి ఇంటికాడ ఎలా ఉంటాం అలానే ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఇక్కడ? 4 ఇయర్స్ మ్యామ్. 4 ఇయర్స్గా ఈ హోమ్ తోటి నీకు ఒక మంచి అనుబంధం అనేటటువంటిది ఉన్నది. దీన్ని ఇలాగే కొనసాగించాలి ముందు ముందు నువ్వు కదా. అంటే రేపు నీకు ఏదైనా జాబ్ వచ్చి ఎక్కడికైనా వెళ్ళినా కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ కూడా హెల్ప్ చేయాలి, ఆ ఉద్దేశం నీకుందా? ఉంది మ్యామ్. ఎస్ మ్యామ్. పెద్ద జాబ్ వచ్చినాక చూసుకో మంచిగా, నాలాంటి పిల్లలకి ఇలాంటి ఉన్న పిల్లలకు ఇంకా సహాయం చేయాలను. హలో. హాయ్ మేడం. మీ పేరేంటి? దినేష్. దినేష్ ఏ క్లాస్ చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఈ హోమ్ దగ్గరికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయితే? ఇది 4th ఇయర్. 4th ఇయర్. ఏ ఊరు మీద అసలు? మాది చౌడుపల్లి దగ్గర, గుజ్జాన గ్రామం. అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చావన్నమాట. అంటే ఎలా వచ్చావు ఇక్కడికి? మా మామయ్య ద్వారా వచ్చా. మీ మామయ్య ద్వారా వచ్చావు. వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా అనిపించింది? చాలా మంచిగా ఉంది. ఇంట్లో అంత హ్యాపీ ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. అక్కడైతే ఇంట్లో హ్యాపీ లేదు కానీ హోమ్లో మాత్రం హ్యాపీ ఉంది. అక్కడైతే ఎవరు సరే మంచిగా చూసుకోలేకపోయారు, ఇక్కడికి వచ్చినాక ఏంటో తెలిసి. ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చావు అంటే నీకు ఊహ ఉంది? 4 ఇయర్స్ బ్యాక్ అంటే నువ్వు 8th క్లాసో ఏమో చదువుతూ ఉంటావు, అప్పుడు వచ్చావు అంటే నీకు ఊహ ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చావు? అంటే మమ్మీ డాడీ లేదు. ఆ లోటు ఇప్పుడు డాడీది తీరుస్తుంది. హ్యాపీగా ఉంది కదా? చాలా చాలా బాగా చదువుకోవాలి. మరి పెద్దయ్యాక ఏమవుతావు? అవంటూ బికమ్ పోలీస్ ఆఫీసర్. మంచి ఏమ్, పోలీస్ ఆఫీసర్ అంటే సమాజంలో ఒక బాధ్యత అనేటటువంటి వాళ్ళకు ఉంటుంది. నువ్వు కూడా మంచిది ఎంచుకున్నావు, పోలీస్ ఆఫీసర్ తప్పకుండా అవ్వాలి. మరి అవుతుంది. హలో, నీ పేరు? నరేంద్ర. నరేందర్ ఏ క్లాస్ అమ్మా? 9th క్లాస్. ఈ హోమ్కి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 4 ఇయర్స్. ఎక్కడ మీది, ఏ ఊరు? మంచిర్యాల డిస్ట్రిక్ట్. ఎందుకు వచ్చావు ఇక్కడికి అసలు నువ్వు? అంటే ఫ్యామిలీలో కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల వచ్చాం ఇక్కడికి. ఎలా ఉంది మరి ఇప్పుడు ఇక్కడ? బాగుంది. మీరంతా కూడా చదివేది ప్రైవేట్ కాలేజెస్సే? అందరు ప్రైవేట్ కాలేజెస్సే చదువుతున్నారు. కాలేజ్లో ఎలా ఉంటుంది అంటే ఫ్రెండ్స్ తోటి అట్మాస్ఫియర్ అదంతా ఎలా ఉంటారు మీరందరూ? అంతా కలిసి చదువుకుంటాం మేము అందరం కలిసి. పిల్లల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఎయిమ్ ఉంది, బాగా చదువుకోవాలన్న ఉద్దేశం కూడా ఉంది. ఇంకొకటి ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు, మీకు ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయో అలాంటి పరిస్థితుల నుంచే వీళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరినీ కూడా మీరు అక్కను చేర్చుకున్నారు, డాడీ అని పిలిపించుకుంటున్నారు. 52 మందికి మీరు డాడీగా ఉన్నారు. నిజంగా కూడా అంటే సమాజంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితుల్లోంచి వీళ్ళందరూ కూడా బాగుండాలన్న ఒక సంకల్పం మీది ఏదైతే ఉందో నిజంగా అదందరూ కూడా అభినందించదగ్గ విషయం, ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి విషయము. ఇప్పుడున్నటువంటి యూత్కి మీరేం చెప్తారు, సమాజం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే ఇట్స్ డిపెండ్స్ అపాన్, లైక్ ఇట్స్ డిపెండ్స్ అండి. ఎట్లా అంటే అందరూ చేయాలని ఉండొచ్చు ఉండకపోవచ్చు, కాకపోతే ఒక మంచి హృదయం అనేది ప్రతి ఒక్కరికి కలిగి ఉంటే సమాజంలో ఇలాంటివి చూడకపోవచ్చు కదండి. సో ఎంతోమంది మీ ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం, స్పెషల్గా యూత్ కానీ ఎంప్లాయీస్ చూసుకుంటే వీకెండ్స్ అని కానీ ఒకటే ఆలోచన వస్తుంది, బయటకు వెళ్ళాలా ఫ్రెండ్స్ తోటి, లైక్ ఎంజాయ్ చేయాలా, పార్టీలు చేసుకోవాలా. సో అలాగా చాలామందికి ఆలోచన వస్తుంది వీకెండ్స్ అని కానీ. సో అలా కాకుండా అంటే చేయొద్దని కాదండి, ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళది, కాకపోతే ఒక వాళ్ళ లైఫ్లో ఒక చిన్న ఆలోచన కానీ ఇట్లాగ ఇలాంటి హోమ్స్కి వెళ్ళి మా దగ్గర ఫ్రెండ్స్ ఫౌండేషన్కి లేకపోతే ఇంకా వాళ్ళైతే వచ్చింది కొంచెం టైం వాళ్ళు స్పెండ్ చేయగలిగితే సో మాకు కూడా ఒక కదండి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మాకు కూడా రే మా దగ్గరికి వచ్చారు అన్నయ్యలు కానీ అక్కలు కానీ, ఈరోజు మీరు వచ్చారు, సో ఈరోజు అసలు చాలా హ్యాపీగా గడిచినట్టు అనిపిస్తుంది. సో అట్లా వస్తే మాకు కూడా మాది అంతా కూడా ఫ్యామిలీ అట్మాస్ఫియర్. సో యూత్ అనేవాళ్ళు ఇట్లా హోమ్స్కి వచ్చి వాళ్ళకి తోచిన సహాయం అంటే హెల్ప్ అనగానే మనీ అనే కాదు, రావచ్చు పిల్లలతో వాళ్ళ ప్రేమను పంచుకోవడము, ఏదైనా ట్యూషన్స్, ఇంగ్లీష్ చెప్పడం, మ్యాథ్స్ చెప్పడము, ఎవరికి ఉన్న స్కిల్స్ని వాళ్ళని షేర్ చేసుకోగలిగితే. సో మా అందరికీ కూడా
కొంచెం బెనిఫిషియల్గా ఉంటుంది, నేర్చుకోగలుగుతాము, సమాజం గురించి తెలుస్తుంది. సో అంటే నేర్పించడానికి దెర్ ఆర్ మెనీ వేస్ అన్నమాట. సో వాళ్ళకి తోచిన హెల్ప్ చేయగలిగితే, ఈరోజు యూతే యాక్చువల్గా ఈ సమాజానికి దేశానికి ఆదర్శంగా నిలవాలి కదండి, యూత్ తలుచుకుంటే ఏదైనా చేయగలరు అన్నటువంటిది. సో మాకు మేచే మెసేజ్ ఏం లేదండి, కాకపోతే ఒక చిన్న మంచి హృదయం కలిగి అందరు కూడా వాళ్ళకి తోచిన దాంట్లో కానీ 10% 1% అన్నా కదండి షేర్ చేసుకోగలిగితే, సో అది ఇతరులకి ఆనందకరంగా ఉంటుంది, ఎంకరేజ్కరంగా ఉంటుంది. సో మాలాంటి పిల్లలు మేము ఇంకా చదువుకోగలము ఒక చెయ్యికి చెయ్యి తోడుగా ఇస్తే. సో అదే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ లక్ష్యం నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి. అదండి, చూశారు కదా, ఇక్కడ ఒక్కొక్కళ్ళు పిల్లలు ఒక్కొక్క పరిస్థితి నుంచి ఈ హోమ్కి రావటం జరిగింది. ఎవరు ఏ పరిస్థితుల్లో వచ్చినా కూడా వాళ్ళందరికీ ఏ కష్టం రాకూడదు, వాళ్ళు మంచిగా చదువుకోవాలి, నాలాగా వాళ్ళు కాకూడదు, నేను పడిన కష్టాలు ఆ పిల్లలు పడకూడదు, ఇలాంటి ఒక ఉద్దేశంతో రంజిత్ గారు ఈ హోమ్ని నడిపిస్తున్నారు. మరి మీలో కూడా ఎవరైనా సహాయం చేయాలి అనుకునే వాళ్ళు ఉంటే ఈ హోమ్కి రండి, సందర్శించండి, సహాయం చేయండి. మరి ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరిది కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల్లో కూడా వాళ్ళు చాలా సంతోషంగా ఇక్కడ జీవితాన్ని గడుపుతున్నారు. మనలో కూడా చాలామంది సాయం చేసేటటువంటి హృదయాలు ఏవైనా ఉంటే తప్పకుండా ఈ హోమ్ని సందర్శించండి. ఇది ఇవాళ టాపిక్. మరో టాపిక్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.